శాసన మండలి రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరిస్తుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మోడీ ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ గిఫ్ట్ మండలి రద్దు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రధానంగా ఆల్రెడీ ఢిల్లీలో పెద్దలను కలిసి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు మండలి రద్దు అంశాన్ని కేంద్ర మంత్రులతో ప్రస్తావించడం, ప్రధాని మోడీ దగ్గర కూడా ప్రస్తావించడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఈ ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మండలి రద్దు తీర్మానాలు అలాగే వివిధ దశలను దాటుకొని తాజాగా కేబినెట్ ముందుకు వచ్చేసింది, కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చేసింది అనేది ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఒకవేళ నిజంగా మండలి రద్దు అంశం అనేది కేబినెట్ ముందుకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రధాని మోడీ ఆమోదం కావాలి. అలాగే అదే టైంలో లేదు అంటే హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఆమోదమైనా కావాలి. ఈ ఇద్దరి ఆమోదం లేకుండా కేబినెట్ వరకు రావడం అనేది జరగని అంశం. అయితే ఇక్కడ కేబినెట్ ముందు చేరుకుంది అంటే కంప్లీట్గా అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి వెళ్ళింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కేబినెట్ అజెండాలో ఏ ఒక్క అంశమైనా ఎక్కాలి అంటే ముందుగా మోడీ అనుమతి కావాలి, లేదంటే ఇందాక నేను చెప్పినట్టు అమిత్ షా దృష్టికైనా వెళ్ళాలి. మోడీ ఆమోదం పొందిన తర్వాతే అది అజెండా అంశంగా మారద్దన్నమాట. అప్పుడు కేబినెట్ సమావేశం ముందుకు వస్తుంది. ప్రస్తుతం చూడబోతే గనక ఈ పరిస్థితులన్నీ చూడబోతే గనక జగన్ గారు అడిగినట్లు మండలిని రద్దు చేసి మోడీ ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అది ఎంతవరకు అవుతుందని చూడాలి. ఎందుకు అంటే ఏ అంశమైనా ముందుగా కేబినెట్లో చర్చించిన తర్వాతే పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు రెడీ అవుతుంది. ఒకవేళ కేబినెట్ కనుక ఆ పర్టిక్యులర్ అంశాన్ని తిరస్కరించినా లేదా వాయిదా వేసినా పార్లమెంట్లో చర్చకు డెఫినెట్గా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే శాసన మండలి రద్దు అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా తీసుకున్నారు. ఎలాగైనా మార్చిలో మొదలయ్యే శాసన బడ్జెట్ సమావేశాల్లో, శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయానికి శాసన మండలి రద్దు అయిపోవాలి అనే ఒక పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి సెలెక్ట్ కమిటీ వేయడం, ఏదో రకంగా ఈ బిల్లులను అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో కొన్ని పావులు కదపడం, అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధానితోటి కేంద్ర మంత్రులతోటి మాట్లాడి పావులు కదిపారు అని. ఏదేమైనా రేపు సమావేశాల్లో, పార్లమెంటు ఉభయ సమావేశాల్లో ఖచ్చితంగా మండలి రద్దు అంశం అనేది తెర మీదకు వస్తుంది. ఖచ్చితంగా మండలి రద్దు కాబోతుంది అనేది వైసీపీ శ్రేణులు కూడా ధీమాగా చెబుతున్న విషయం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.